పుట్టపర్తి ప్రజానికానికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 100 సంవత్సరాలుగా 13 జిల్లాలతో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా దగ్గర దగ్గర ఒక 23 రెవెన్యూ డివిజన్లు కూడా రావడం జరిగింది. మన దాంట్లోకి కూడా ఒక ఆర్టీఓ డివిజన్ కూడా రావడం జరిగింది. ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మనంతా కదిరిగో ఇంకో చోటుగా వెళ్ళే వాళ్ళం, అక్కడంతా కూడా ఇబ్బంది పడేవాళ్ళం. ఈరోజు మన పార్లమెంట్ అంతా కూడా ఒక ఈవెంట్గా చేసుకుంటూ, పార్లమెంటును ప్రాతిపదికగా చేసుకుంటూ 6 నియోజకవర్గాలతో మన సత్యసాయి జిల్లా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్, ఒక విజనరీ అంటే ఏ నాయకుడికి ఉంటుందో అది ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారానే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మనం బాగా చూసాము అంటే, కేవలం అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. కానీ తను ఉన్నన్న రోజులు కూడా నేను ఈ పని చేశాను, నా పనిని కొనసాగించండి, కొనసాగించలేకపోతే మీరు అధోగతి అవుతారు అని చెప్పేటువంటి ఒక్క పథకం కూడా లేదు. ఉదాహరణకు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అనే పథకం ఎవరొచ్చినా పెట్టాల్సిందే. అంటే ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం తీసేసే దొమ్మ ఎవరికే కానీ లేదు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, రేపు పెడుతున్నటువంటి అమ్మఒడి కావచ్చు, ఇంకే పక్కమైనా కావచ్చు, అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడానికి నాయకుడు ప్రయత్నం చేయాలి. తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాడు, ఎన్నో ఇబ్బందులు చూశాడు, సామాజిక అసమానతలు చూశాడు. అంటే పేదోడు పేదోడుగానే ఉంటున్నాడు, తనను పనులు చేయించుకోవాలి అంటే ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు, కానీ పనులు కాని సందర్భం బాధపడుతున్న వెలబడుతున్న సందర్భాలను ఆయన దగ్గరగా చూడడం జరిగింది. ఇదే పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. సాయంత్రం 5 అయితే ఆయన టెంట్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, రాత్రి 9 వరకు మరుగుదొడ్ల పట్టుకొని పోతానంటూ రాత్రిలో ఈ సైడ్ పోతా అంటారు కంపల్సరీ. ఏ రోజు కూడా తెల్లారిగానే తిరిగి రోడ్ల మీద సమస్య తెలుసుకునేది. ఆయన తిరిగాడంటే తిరిగాడు, ఈయన తిరిగిన ప్రతి దానికి, చూసిన ప్రతి కష్టాన్ని కూడా అది ఏ విధంగా నెరవేర్చాలి అనే ఒక ఆలోచన చేస్తూ ముందుకు పోయిన సందర్భం. అందుకే ఆయన చేసిన దానిలో సచివాలయ వ్యవస్థ తీసుకొని రావడం కానీ, ఆర్బీకే సెంటర్లు తీసుకొని రావడం కానీ, హాస్పిటల్స్ కూడా మీ ఊళ్ళలోనే తీసుకొని వస్తున్నారు, ప్రతి మండలానికి కూడా 2 ఆసుపత్రులు రాబోతున్నాయి, 1 ఆల్రెడీ బిఎంసి ఉంటే 2 బిఎంసి ఆటోమేటిక్, అంటే ప్రతి ఒక్కటి కూడా విద్య వైద్యం ఈ రెండింటి మీద కూడా చాలా ప్రభుత్వాలు విస్మరించినాయి. విద్య అంటే ప్రభుత్వం యొక్క స్కూల్ డెవలప్ చేయాలంటే చేయరు, ఎవడో నారాయణ చైతన్యాలు చదువుకుంటారులే, మనం ఎందుకు అవన్నీ డెవలప్ చేయాలి అని, దానిలో 1000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, మనం ఎందుకు చేయాలి. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా మీరు చూసింటారు నాటి వాళ్ళ స్కూల్ ఏ విధంగా డెవలప్ అయినాయి, స్కూల్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో 2 లక్షల 3 లక్షల మంది విద్యార్థులు పెరిగారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా విద్య మీద వైద్యం మీద ఈ ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అంటే గాల్లో బిల్డింగ్లు కట్టడం కాదు, ఒక పేదవారికి సంబంధించిన ప్రతి సమస్యను కూడా నేరుగా వెళ్ళి తీర్చే కార్యక్రమం చేసినాడు ఒక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా. దాని ద్వారా మనకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, ఇన్నేళ్లుగా ఉన్న వాళ్ళందరికీ మనందరికీ బాధే, ఏదయ్యా ఈ ఊళ్ళో నేను చెప్తేనే పెన్షన్ రావాల, మా ఇంటికాడికి వచ్చి పెన్షన్ తీసుకోపోవాలా, నేను చెప్తేనే జరగాల అనుకునే వాళ్ళందరికీ కూడా బాధే. దానిలో మన పార్టీ వాళ్ళు కూడా అందరూ ఉంటారు, ఎందుకంటే పోయినసారి కరువులు అందరూ కూడా జన్మభూమి కంపెనీ పెట్టుకొని వాటి సంతకం చేస్తేనే మన అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం. మనం ఆ రోజు అదే జన్మభూమి కంపెనీని వీళ్ళందరూ ఎదవలో చెప్పి తిన్నాం.
వాళ్ళందరూ పరిగమాలు వాళ్ళనే తిట్టాం. వాళ్ళందరూ పరిగమాలను తిట్టిన తర్వాత మళ్ళీ అదే పని పని చేస్తే మనం కూడా పరిగమాలలో మళ్ళీ చాలా మందికి బాధ ఉండొచ్చు. అన్న మనకంటే అన్న వైసీపీకి జెండా పెట్టుకొని తిరిగినా తెలుగుదేశం వాళ్ళకే బాగా పనులు అవుతానాయన్నా, వాళ్ళకే ఆఫీసులలో పనులు అయితేనే వాళ్ళకే అన్ని పథకాలు అందుతానాయని బాధ ఉండదు. ఉందా లేదా? ఎందుకంటే ఈరోజు ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక ముఖ్యమంత్రిగా ఆయన చూడాల్సింది కులాలు మతాలు పార్టీలు కాదు, ఆయన కనపడాల్సింది జనాలు. ఆ జనాలకు మేలు చేయాలా, ఆ జనాలకు నేరుగా లబ్ధి చేకూర్చాలి అని చెప్పేసి ఎవడు ఒక పార్టీతో పుట్టలేడు. ఎన్టీ రామారావు అట్లాంటి తన పిల్లలే నాలుగు పార్టీలకి పోయినారు. అట్లాంటిది ఇన్ని పార్టీల కోసం చేసే కాదు. మనం అంటే ఈరోజు కాకుండా రేపైనా సరే మార్పు వస్తారు, వాళ్ళందరూ కూడా మనకు మంచి పెడతారు అనే ఒక ఆలోచన, ఒక పాజిటివ్గా మనం ముందుకు పోతున్నాం. దాంతోనే ఈ దేవాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాడు. ఈ పేదవాళ్ళకి ఇచ్చేటప్పుడు 20% పేదవాళ్ళకి ఇచ్చేటప్పుడు 20% ఉండదు, కడుపు మండుతారు. ఇంతకుముందు అయితే మనం ఏదో దొంగ పెట్టుకొని తెచ్చుకుంటాం, ఇప్పుడు రావటం లేదని బాధ కూడా ఉంటుంది. కానీ అవన్నీ మనం పట్టించుకోవాలి. మనం చేయాల్సింది ప్రజలు మనకి ఏమైతే నిర్దేశించినారో ఆ విధంగా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మొట్టమొదటిగా మొదలు పెట్టుకున్న ఈ వికేంద్రీకరణ అని గ్రామ స్థాయికే అన్ని అందించాలనే కార్యక్రమం, దానిలో రెండవ స్టెప్పే ఈరోజు మనం చేస్తున్నటువంటి జిల్లాల ప్రక్రియ. అది మొదటిదైతే ఇది రెండవది. ఈ జిల్లాల ప్రక్రియ చేయడం వల్ల మొత్తం పరిపాలన అంతా కూడా మన ధర్మవరం చేస్తే 40 కిలోమీటర్లు, కదిరికి అయితే 35 కిలోమీటర్లు, పుట్టపర్తికి అయితే 30 కిలోమీటర్లు, ఒక హిందూపూరు మడకశిరకే కొద్దిగా దూరం కావచ్చు. కానీ వికేంద్రీకరణ భాగంగా ఒక కలెక్టరు, జాయింట్ కలెక్టర్, ఏఎస్పీలు, రెవెన్యూ డివిజన్లు, ఇంత వ్యవస్థను మన కోసం పనిచేయడానికి వస్తాయి. ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంటే అంతకంటే వేరేది ఏం చేసేది ఉండదు. వీళ్ళందరూ కూడా ఒక పేదవానికి ఒక అండగా ఉండాలి అని, ప్రభుత్వ తరఫున అండగా ఉండాలి అని ఒక ఆలోచనతో ముందుకు వచ్చినారు. దానిలో భాగంగానే ఈ రెండోది తీసుకోవడం కాదు. మూడోది రాజధాని. ఎక్కడైనా విభజనాన్ని జరిగినప్పుడు మనము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యి వాళ్ళంతా అభివృద్ధి చెందినాక మనల్ని బయటికి పంపించినందుకు ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. మూడు ప్రాంతాలు బాగుండాలి అనే ఉద్దేశంతో మూడు ప్రాంతాలు, ఒక కర్నూలులో హైకోర్టు, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇక్కడ ఈ క్యాపిటల్ అని చెప్పేసి పెట్టడం, లెజిస్లేటివ్ క్యాపిటల్ అని పెట్టడం జరిగింది. వీడి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ 29 గ్రామాల్లో సంబంధించి వీళ్ళందరూ పెట్టుబడి పడింటారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఒక 15-20 సంవత్సరాలు అయితే వీళ్ళకి ఆస్తి ఎంత తయారైతుందని తెలుసా? ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేశారు ఓ 20 లక్షల కోట్ల ఆస్తిని సొంతంగా సంపాదించుకుంటారు. ఆ విధంగా కాదు, ఆ 29 గ్రామాల 30,000 గ్రామాల అని చూస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో ఉన్న అధినేత అయినా సరే ఆ 30,000 గ్రామాల సైడే తొంగి చూడటం జరుగుతుంది. ఆ 30,000 గ్రామాల గురించి ఆలోచిస్తారు. ఈ విధంగా ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా పోతూ వస్తుంది మన ప్రభుత్వం. మొన్నటి వరకు ఇక్కడ కూడా చూసినాం రోడ్లు వేయలేదు అని చెప్పి వర్షాకాలంలో వచ్చి హడావి చేయడం. డెఫినెట్గా వర్షాకాలంలో ఎవరు రోడ్లు వేయరు, వర్షాకాలం అయిపోయినాకనే రోడ్లు వేస్తారు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ ప్రతి రోడ్డు వేసిన తర్వాత మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, అది అయిపోయినాకనే వేస్తారు. ఆ రోడ్డు ఆ విధంగా అయిపోయిన తర్వాత దగ్గర 2,200 కోట్ల రూపాయలతో రోడ్లు రెన్యువల్స్ చేసినారు, మరమ్మతులు చేసినారు, అన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అభివృద్ధిలో ఎక్కడే కానీ వెనకడుగు వేయటం లేదు. ఈరోజు గతంలో చూస్తున్నారు అంటే ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే అది చాలా గొప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ వాళ్ళు కమ్ముకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఏకైక ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలు కట్టిస్తున్న ఏకైక ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియదు. మీకు ఇవన్నీ తెలియదు. ఎప్పుడైనా కానీ మీ గ్రామాల్లో కూడా పోయి ఆలోచించి చూడండి, ఒక పేదవాడింటికి ఈ 2 సంవత్సరాల్లో 100,000,000 రూపాయలు డబ్బులు పడింటాయి. ఏ రోజైనా అంత డబ్బులు చూసిన సందర్భం ఉందా? ఎవడైనా కానీ సిఫార్సులు లేకుండా అంత డబ్బులు ఇచ్చిన ఆలోచన చేసినారా? ఎవరు చేసింటారు? నేరుగా 100,000,000 రూపాయలు వివిధ పథకాల ద్వారా ఒక పేదింటిలోకి తలుపు తట్టి ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి, మనమందరం గర్వంగా చెప్పుకోవాలి, వైసీపీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకోవాలి. రే మేమేం బ్రోకర్లం కాదురా,
అంతకాలు పెడితేనే మాకు పెన్షన్ లో 10 రూపాయలు ఇస్తారే కానీ నీకు పెన్షన్ చేస్తామని నీకు అర్హత ఉందా? నువ్వు ఒక్కడి అవసరంగా నేనే మంజూరు చేసి నీ ఇంటికాడ తెచ్చిస్తావు. నీకు అర్హత ఉందా? అమ్మ ఒడి ఇస్తావు.